నమస్తే, వెల్కమ్ టు K6. నేను సునీల్. ఎండాకాలం వచ్చిందంటే చాలు, ఏదైతే మే నెలలో తీవ్ర స్థాయిలో ఇప్పటికే 44 డిగ్రీల ఉష్ణోగ్రతలు నమోదవుతున్న పరిస్థితి కనబడుతూ ఉంది. నేడు ఉదయం నుంచి కూడా బాణుడి బగబగ మంట కూడా జనాలు అల్లలాడిపోతున్న పరిస్థితి కనబడుతూ ఉంది. జాతీయ రహదారులనే పూర్తిగా మనం చూస్తూ ఉన్నాం. జాతీయ రహదారిపైనే నిర్మానుష్యంగా తలపిస్తున్న పరిస్థితి మనకు కనబడుతూ ఉంది. ఇతర ప్రాంతాలకు, అంటే ఏదైతే సుదూర ప్రాంతాలు ప్రయాణించే వారు కూడా జాతీయ రహదారిపై ప్రయాణించడానికి ఎండ తీవ్రతకు 40 నుంచి 44 డిగ్రీల ఉష్ణోగ్రతలు నమోదవుతున్న తరుణంలో కూడా ఎవరు కూడా ఇతర ప్రాంతాలకు ప్రయాణించడానికి ఇష్టపడడం లేదు. ఇప్పటికే 44 డిగ్రీల ఉష్ణోగ్రతలు నమోదవుతున్నప్పటికీ ఉదయం 18 నుంచి 24 డిగ్రీల ఉష్ణోగ్రతలు నేరుగా నమోదవుతున్నాయి. అలాగే మధ్యాహ్నం 2 నుంచి 3 సరికి, మన మధ్యాహ్నం 3 చేరుకునేసరికి కూడా ఉష్ణోగ్రతలు 43 నుంచి 44 డిగ్రీల ఉష్ణోగ్రతలు నమోదవుతున్న పరిస్థితి మనకు కనబడుతూ ఉంది. ప్రతి ఒక్కరు కూడా ఉష్ణోగ్రత నుంచి, ఇది ఎండ తీవ్రత నుంచి కాపాడుకోవడానికి పూర్తి స్థాయిలో హెల్మెట్లు ధరించడం కానీ, లేకపోతే ఇతర నడుచుకుంటూ వచ్చేవారు కూడా తప్పకుండా నెత్తికి టవాలాలు కానీ కట్టుకొని, దుస్తులు తలపైన ఉండి దుస్తులు కూడా పెట్టుకొని కూడా నడుస్తున్న పరిస్థితి అర్థమవుతోంది. అలాగే ఈ ఆర్మూరు ప్రాంతంలో గత 2-3 రోజుల నుంచి కూడా ఎక్కువ స్థాయిలో కూడా ఈదురుగాలు పెడుతున్న పరిస్థితి నమోదవుతుంది. ఇక్కడ మనం చూడడం జరుగుతుంది, ఈదురుగాళ్ళ కారణంగా కూడా చెట్లు, అంటే నేడు ఉదయం నుంచి వడగాలులు ఈదురుగాలు ఎక్కువ స్థాయిలో పెట్టడంతో నేడు ఉష్ణోగ్రతలు ఎక్కువ అవుతున్నాయి. అలాగే ఈదురుగాల వల్ల కూడా ఆయా ప్రాంతాల్లో చెట్లు, 2-3 ప్రాంతాల్లో కూడా చెట్లు కింద పడిపోయిన పరిస్థితి మనకు తెలుస్తూ ఉంది. అలాగే ఈ యొక్క ఉష్ణోగ్రతల నుంచి కూడా ఎండవేడిమి తట్టుకోవడానికి జనాలు శీతల పానీయాలు తీసుకోవడానికి ఇష్టపడుతూ ఉన్నారు. గొంతార్పుకోవడానికి కూడా చలివేంద్రాల దగ్గరకు పరుగు పెడుతున్న పరిస్థితి మనకు కనబడుతూ ఉంది. అలాగే ఈ సుదూర ప్రాంత ప్రయాణించే వారు కూడా, డ్రైవర్లు ఏదైతే ఇటు వాహనాల నుంచి వచ్చే వేడిమి, అలాగే రోడ్డు నుంచి వచ్చే బాణుడి బగబగ కూడా వాళ్ళు డ్రైవింగ్ చేయడానికి కూడా ఇష్టపడడం లేదు. అక్కడనే వాహనాలు పెట్టుకుని రాత్రివేళల్లో ఎక్కువ సమయం కూడా రాత్రివేళల్లో డ్రైవింగ్ చేయడానికే ఇష్టపడుతున్న పరిస్థితి కనబడుతోంది. ఈ నిత్యం రద్దీగా ఉండే ఈ ప్రాంతం కూడా ఇప్పుడు మనం చూస్తున్నాము, 2 నిమిషాలకు 1, 3 నిమిషాలకు 1 వాహనాలు వెళ్తున్న పరిస్థితి మనకు కనబడుతోంది. ఇటు ఆదిలాబాద్ వైపు కూడా వెళ్ళే ఈ రహదారికి ఇప్పుడు కేవలము సెకండ్ల వ్యవధిలో ఉండే వాహనాలు కూడా ఇప్పుడు 1 నిమిషాలకు 1, 2 నిమిషాలకు 1 వాహనాలు కనబడుతుంటే, ఎండవేడి తీవ్రత కూడా డ్రైవర్లు పూర్తిగా అలసిపోయిన పరిస్థితి మనకు అర్థమవుతోంది. అలాగే ఆర్మూరు ప్రాంతంలో ప్రధానంగా ఉన్నటువంటి అన్ని ప్రాంతాల్లో కూడా జాతీయ రహదారిపై ఉన్న వాహనాల దగ్గర కూడా మనం బగబగలు కనబడుతూ ఉన్నాయి. చూసుకున్నట్టయితే కూడా సుదూర ప్రాంతాల నుంచి వచ్చే వాహనాలు కూడా నెమ్మదిగా వెళ్తూ యథావిధిగా ప్రయాణం కొనసాగిస్తున్న పరిస్థితి మనకు కనబడుతూ ఉంది.
తీవ్రమైన ఎండలకు కూడా జనాలు అల్లాడి లాడిపోతూ శీతల పానీయాల కేంద్రాల వద్ద కూడా గుమిగున్న పరిస్థితి మనం చూడుతుంది. గుంతార్పుకోవడానికి కూడా ఇటు సెల్వేంద్రాల వైపు మరోవైపు శీతల పానీయాల వైపు కూడా పరిగెత్తున్న పరిస్థితి మనం చూస్తాను. అలాగే ఇక్కడ రహదారి వద్ద కూడా స్థానికంగా మనం ఒకటి పెరిగిరి వద్ద ఉన్న జాతీయ రహదారి వద్దని ఇక్కడ చూస్తూ ఉన్నాం విజువల్స్లో. ఇతర ప్రాంతాల నుంచి సాయంత్రం వేళ కావడంతో కూడా కాస్త అంత జనాలు ఎక్కువ స్థాయిలో తిరుగుతున్న పరిస్థితి మనకు ఇక్కడ కనబడుతోంది. అలాగే ఇటు ఈ ఆర్మూర్తో పాటు పరిసర ప్రాంతాలకు వెళ్ళేవారు సాయంకాలంలో వేళల్లోనే వెళుతూ తమ పనులను చక్కబెట్టుకుంటున్న పరిస్థితి మనకు కనబడుతూ ఉంది. అలాగే ఈ యొక్క ఎండ తీవ్రత తగ్గేంత వరకు కూడా పలు జాగ్రత్తలు పాటిస్తేనే కూడా ఆ యొక్క ఎండదెబ్బ తగలకుండా జాగ్రత్త పడాలని చెప్పేసి అని కూడా ఎండదెబ్బ తగలకుండా ఆస్కారం ఉంటుందని చెప్పేసి కూడా వైద్యులు చెప్పడం జరుగుతుంది. అలాగే ఎక్కువ స్థాయిలో కూడా శీతల పానీయాలు తీసుకుంటే బాడీలో ఎలాంటి డిహైడ్రేట్ కాకుండా బాడీ కూడా ఎప్పుడు నీళ్లు కానీ అలాగే ఇతర కూల్ డ్రింక్స్తో పాటు చల్లటి వస్తువులు కూడా ఎక్కువ స్థాయిలో తీసుకుంటే కూడా బాడీ డిహైడ్రేట్ కాకుండా దీని నుంచి కాపాడుకోవడానికి ఆస్కారం ఉంటుంది. కాబట్టి కూడా ఎండ వేడిమి దృష్ట్యా కూడా ప్రతి ఒక్కరూ ఈ యొక్క పూర్తి స్థాయిలో కూడా తమ ఆరోగ్యాన్ని పెంపొందించుకోవడానికి పూర్తి స్థాయిలో అప్రమత్తంగా ఉండాలని చెప్పేసి అని కూడా ఉదయం పూటనే వెళ్ళి 10 గంటల లోపు పనులు చక్కబెట్టుకొని అలాగే మధ్యాహ్నం వేళల్లో కూడా ఇంట్లో ఉండాలని చెప్పేసి అని కూడా కోరుతా ఉన్నాను. ఇది ఆర్మూర్ ప్రాంతంలో ఎండ తీవ్రతపై K6 ప్రత్యేక కథనం. నిరంతరం చూస్తున్నది K6 కెమెరా పర్సన్ రాజేష్తో సునీల్ K6 ఛానల్ ఆర్మూర్ పట్టణం.